తమ్ముడిని కలవడం జరిగింది. తలకిటి పెట్టాను బ్లూ షర్ట్, బ్లూ షర్ట్ పక్కన జరిగాను. ఒకటి మాట్లాడుకున్నాం ఆయన మీటింగ్ లోకి వెళ్తే వందల మంది సెల్ఫీలు నాతో తీసుకుంటూ ఒకటే అన్నారు, సార్ మీకు ఈ అవకాశం మేము ఇప్పుడు ఇస్తున్నాం, మీరు నామినేషన్ వేశారు, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, కొంతమంది 100 ఓట్లే ఇస్తాం, కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఆయన డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు, ఓట్లన్నీ మనకేస్తున్నానని నేను అప్పుడు చెప్పాను. హగ్గిచ్చి తమ్ముడు రాజశేఖర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి చూశావు కదా, ఈ ఒక్క అవకాశం నువ్వు నాకు ఇవ్వని నువ్వే ఓపెన్గా ఎండోర్స్మెంట్ చేయి. ఎందుకంటే 6 నెలల్లో మునుగోడులో 60 సంవత్సరాల్లో 12 MLAలు చేయని అభివృద్ధి నేను చేసి చూపిస్తాను. అందరు అడిగారు ఏం చేస్తానని, ప్రతి మండలానికి ఒక హాస్పిటల్, ఒక కాలేజీ, ఉచిత వైద్యం, ఉచిత విద్య గెలిపించిన 6 నెలల్లో నేను చేస్తాను. అంతేకాకుండా ప్రస్తుతం మీరు చూశారు అమ్మాయి ముగ్గురికి ఈరోజే జాబ్స్ ఇచ్చారు తీసుకోమన్నా. ఎందుకు నేను ఇప్పుడు లక్షల మందికి ఇంతవరకు నేను జాబ్స్ ఇచ్చాను, మునుగోడులో 6 నెలల్లో 7000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ తరువాత 1-2 ఇయర్స్లో ప్రతి ఇంటికి 52000 మంది ఉన్నారట, 52000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఏ ఉద్యోగాలు? మినిమం ఎడ్యుకేషన్ ఉన్న 10th వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాను. మ్యాక్సిమం ఒక ఉద్యోగం అంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం, 25000 మంత్లీ శాలరీ వేసుకోండి, స్టైఫండ్ 10000 ఇస్తున్నాం, 25000 శాలరీ అంటే ఎంత? సంవత్సరానికి 3 లక్షలు, 30 సంవత్సరాలు 1 కోటి రూపాయలు. ఉచిత వైద్యం, ఒక హార్ట్ సర్జరీ, ఒక కిడ్నీ సర్జరీలు 5 నుంచి 10 లక్షలు ఫ్రీ. ఒక స్టూడెంట్ని చదివించడం అంటే కేజీ టు పీజీ ఎంత ఖర్చు అవుతుంది? 17 సంవత్సరాలు 17 లక్షలు ఉచితం. ఇంతవరకు నేను 5 లక్షల కోట్లు తీసుకొచ్చి 40 సంవత్సరాలుగా తెలంగాణని, తెలుగు రాష్ట్రాల్ని, దేశాన్ని అభివృద్ధి చేశాను. నల్గొండకు నేను పంపించిన డబ్బు ఫ్లోరైడ్ బాధితులకు పూర్తిగా అందలేదు, కంపెనీలు అసలు పెట్టలేదు, రోడ్లు వేయించలేదు, రైతులను ఆదుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకు? అధికారం ఉండబట్టి. అందుకనే నేను రెండు విషయాలు, ఒకటి రాజగోపాల్ రెడ్డి తమ్ముడికి తెలుసు, సవంత్ రెడ్డి చెల్లికి తెలుసు, అలాగే ఈరోజు ఉన్న ఉసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి, కేసీఆర్కి తెలుసు నేను ఒక్కడనే అభివృద్ధి చేయగలను అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంతవరకు 30-40 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి వాళ్ళు చూశారు. అడవి లాంటి హైదరాబాద్, నేను అమెరికా వెళ్ళిన చిన్న ఎయిర్పోర్ట్, 7-8000 కంపెనీలు తీసుకొచ్చి 100,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేశారు. ఫ్రీగా 2 అమెరికన్ ప్రెసిడెంట్లు తీసుకొచ్చాను, 1000 మంది బిలియనర్లు తీసుకొచ్చాను. మునుగోడును 6 నెలల్లో అమెరికా చేసి చూపిస్తా. అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రోడ్లు వేయించడం, ఉద్యోగాలు ఇవ్వడం, రైతులను ఆదుకోవడం, కంపెనీలు పెట్టించడం. సంగారెడ్డిలో చేశాను కదా, 1200 ఎకరాల్లో 1000 మందిని, 100,000 మందిని ఆదుకున్నాను కదా 30 సంవత్సరాల్లో. అదే నేను ఇక్కడ చేశాను, 100 రెట్లు చేస్తాను. నల్గొండ జిల్లా వెనుకబడిన జిల్లా. లేదండి, గెలిచితే ఏం చేస్తాం మేనిఫెస్టోలో ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్లు ఉన్నాయి, వీసాలు ఉన్నాయి, బర్త్డేకి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, గెలిచినా గెలకపోయినా సంబంధం లేదు, కానీ గెలిస్తే డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి. 1 వీక్లో మార్పు జరుగుతుంది. 100,000 కోట్లు ఖర్చు పెడతామా, 1000 కోట్లు ఖర్చు పెడతామా, అభివృద్ధి మాత్రం ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఏ విధంగా చేస్తారు, ఇంకా ఎప్పుడు చేస్తాను. ఇంకొక ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు సమక్షంలో 53 మంది డిఎస్పీ నాయకులు, కార్యకర్తలు, ఆయన పెట్టిన 5K రన్ ఏదో ఉంటే 6:30కి జాయిన్ అయిపోయి ఒక్కొక్కరు 100 ఓట్లు, 200 ఓట్లు వేస్తామనుకో సార్, ఆయన ముఖం మాడిపోయింది. నేను అన్నా తమ్ముడు మాయావతి పార్టీ మనకి బీజేపీ బి పార్టీ యూపీలో అమ్ముడు పోయింది, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ఉప ముఖ్యమంత్రి అవు, మంత్రి అవు, వెంటనే ఆయన ముఖంలో లైట్ వచ్చింది. నేను ముందు నుంచి మాట్లాడుతున్నాను, డిఎస్పీ బిఎస్పీ ఈ చిన్న చిన్న పార్టీలు మనం విడిపోకూడదు,
నేను వచ్చిన తర్వాత చిన్న చిన్న కాలువలన్నీ మహాసముద్రంలో కలిసినప్పుడే ఆ కాలువలకు కూడా అభివృద్ధి జరుగుతుంది. కనుక నేను ఒక మహాసముద్రాన్ని అని అందరికీ తెలుసు, అది దేవుని కృప. అయితే ఎక్కడ పోరాటం అంటే ఇప్పుడున్న మూడు పార్టీలు రెడ్డి కమ్యూనిటీకే ఇవ్వడం. నా మేనేజర్ క్యాంపెయిన్ మేనేజర్ రెడ్డి, నా కోఆర్డినేటర్ మమతా రెడ్డి, ఇంకొక రెడ్డి నా చుట్టూ ఉన్నారు. నేను వ్యతిరేకిని కాదు రెడ్లు, కానీ నేను బీసీని, నాకు ఇక్కడ 70% ఓట్లు ఉన్నాయి. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను 16%. మరి మన బీసీలకి దళితులకి ఎందుకు అవకాశం లేదు? అది కులగంచు. అందుకనే మునుగోడలో కులగంచు తీసేద్దాం, అభివృద్ధి అంటే ఏడు చేసి చూపిద్దాం. గుర్తు నేను రేపు అనౌన్స్ చేస్తానండి. రేపు మార్నింగ్ మరలా 11 గంటలకు మనకి ఇక్కడ ప్రెస్ మీట్ చండూరు ఆర్వోదండి. ఇప్పుడు ఆర్వీ గారితో మాట్లాడాను, అక్కడ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రజాశాంతి పార్టీని రికగ్నైజ్ చేసి బి ఫార్మ్ తీసుకొని పార్టీ తరఫున కూడా నా నామినేషన్ కన్ఫర్మ్ చేయమని చాలా మందికి నేను చాలా వందనాలు చెప్తున్నాను. ఆల్రెడీ ఇండిపెండెంట్గా కన్ఫర్మ్ అయిపోయింది నిన్న, ఇప్పుడు పార్టీ తరఫున అయితే వెరీ గుడ్. హెలికాప్టర్ గుర్తు మనకి ఇవ్వాలని వాళ్ళు సెంటర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇస్తారని పూర్తిగా ఇక్కడ ఆరోగ్యారెంటీ జగన్నాథ్ గారు అనుకుంటా, అలాగే వినయ్ కృష్ణారెడ్డి గారు డిఓ గారు, వికాస్ రాజ్ గారు. ఇప్పుడు ఇంతకు అభ్యర్థి ఎవరు సార్? నేనే అభ్యర్థి. పడతా కాంట్రవర్సీ చేసావంటే తమ్ముడు నేను పడతా, నువ్వు నవ్వుతున్నావు. దవ్వట్లేదు.